హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నా కాలుకి కొద్దిగా ఫ్రాక్చర్ అయిందండి ఎలా అయిందని కూడా చెప్తాను సో ఇంకా ఆమిదంతో రాస్తారంట రాసి మసాజ్ టైప్లో చేస్తారంట నిన్న మార్నింగ్ ఏంటంటే నాన్న స్కూల్కి పంపించిన తర్వాత సామాన్లు కడుగుతూ ఉన్నానండి సామాన్లు బయటే కూర్చొని కడుగుతూ ఉంటాం కదా సో ఏంటంటే సడన్గా లేచాను అనమాట అప్పటికే మోటార్ వేశాను మోటార్ వేసిన తర్వాత పైన ట్యాంక్ నిండిపోయింది నిండిపోయి వాటర్ అన్ని కింద వచ్చేస్తున్నాయని చెప్పి సామాన్లు కడుగుతూ ఉంటే తొందరగా పైకి లేచి పరిగెడుతూ వచ్చాను సో అప్పుడేంటంటే కాలు బెనికిందనమాట వాపు వచ్చేసిందండి సో అప్పుడు నాకేమీ తేయడం లేదు చిన్నగా అలా బెలికింది అనుకొని వెళ్ళిపోయాను తర్వాత తొందర తొందరగానే పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా లంచ్కి నానే తీసుకొస్తారు ట్వెల్వ్ కల్లా నానే నేను లంచ్కి తీసుకురావాలండి ఇంకా టైం అయిపోతుందని తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటూనే ఉన్నాను కొద్ది కొద్దిగా నప్పు పెడుతూనే ఉంది అప్పుడు సో ఏం కాదులే లైట్గానే ఉంది కదా లైట్ తీసుకొని నేను తొందర తొందరగా పనులు చేసుకుంటూనే ఉన్నాను చేసుకుంటూ ఉంటే అది రాను 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 వాపు ఎక్కువైపోయింది ఎక్కువ పెయిన్ అయిపోయింది నడవలేకపోయానండి ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చాలా బాధ అనిపించింది నా కాలు ఇంతేనా అనిపించింది అనమాట ఇంకైతే అంత బాధ అయిపోయిందండి అసలు చాలా బాధ చాలా ఏడిపోయింది దేవుడి దగ్గర అయితే చాలా ఏడ్చుకున్నాను అనమాట ఒక్క చెయ్యే ఉంది దానికి తగినట్టు కాలు కూడా ఏదైనా అయిపోతే నా పరిస్థితి ఏంటి అని చాలా బాధపడ్డానండి సో ఎంత బాధ అనిపించిందంటే అది అసలు మాటల్లో చెప్పలేదన్నమాట సో నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేదండి ఇదే ఫస్ట్ టైము కా మా అమ్మ ఏం చెప్పిందంటే ఉంటుంది కాబట్టి ఆమెదంతో ఇలా రెండు చేతులతో ఇలా నిలుచుకొని చేయాలి అనింది నిల్చుకొని ఎవరి ఇలా రుద్దిచ్చుకో మా వారు రుద్దున్న చూసారా అలా చేయించుకోవాలి అని చెప్పింది కాకపోతే నేను అండి నడవలేకపోతూ ఉన్నాను అప్పుడు అడుగు సడన్గా లేచేసరికి కొద్దిగా పుట్టింది కానీ అప్పుడు ఏం తెలియడం లేదండి నాకు అసలు ఇంకా రాను 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 నేను పనులు చేసే కొద్దీ ఎక్కువైపోయింది అనమాట అడుగు తీసి అడుగు పెట్టలేకపోయాను వాష్రూమ్కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు అనమాట సో లో నుంచి బయట రావడానికి నాకు ఫైవ్ మినిట్స్ పెట్టిందండి మా వాష్రూమ్ అనేది హాల్కి ఆపోజిట్లోనే ఉంటుంది దగ్గరగానే ఉంటుంది కదా అక్కడ నుంచి హాల్లోకి రావడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది చాలా బాధ అయిపోయింది అనమాట ఇంకా మా వారే పాపము తను బయటికి వెళ్ళి నానే పిలుచుకొని వచ్చాడండి ఇంకా అప్పటి నుంచి కొద్ది కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది అన్ని చేసి ఇచ్చి ఇచ్చేసరికి ఎక్కువైపోయింది అనమాట అలా చేయి పట్టి అక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది అండి అంత నొప్పి అనిపించింది అక్కడ నరం ఉంటుంది చూసారా అది ఉబ్బిపోయిందనమాట అంటే లావుగా వాపు వచ్చేసిందండి అసలు టచ్ చేస్తూ ఉంటే ఎంత నొప్పి వస్తుందో ఏమో అండి సో అది ఎందుకో మరి సడన్గా అలా అయిపోయింది పాచి వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసరికి కాలు కొద్దిగా సైడ్కి వచ్చినట్లు ఉందిలేండి సో అదే ఎఫెక్ట్ అనుకుంటా అవి ప్రాణపాయం సారీ ప్రాణపాయం అంటుంది పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఒకవేళ కింద పడిపోయి ఉంటే నడుమ ఏదైనా అయిపోయి ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉండేదో ఏంటో అని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది అనమాట ఇంకా చాలా చెప్పారండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనమాట మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా చింతపండు అవన్నీ కూడా ఉడికించి వేయమన్నారు అది కాకుండా హాస్పిటల్కి మా వారు పడిన వెంటనే హాస్పిటల్ జరిగిన వెంటనే పెయిన్ వస్తుంది ఎక్కువగా నడవలేకపోతున్నాను అని వెంటనే హాస్పిటల్కి వెళ్దామన్నారండి హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే నేను ఇంజెక్షన్ అంటే భయం అండి అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటా ఏదైనా చేసుకోగలుగుతాను ఎంతైనా కష్టమైనా భరించగలుగుతాను నప్పులు భరించగలుగుతాను ఇంత పెద్ద పెద్ద గాయాలు కానీ అన్నీ భరించగలుగుతాను కానీ ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి ఇక్కడి నుంచి అక్కడికి అడుగు పెట్టలేకపోతూ ఉందనమాట అంత పెయిన్గా ఉంది అక్కడ నరం అనేది పైకి ఉబ్బినట్లు వచ్చేసిందండి అదే అనమాట చిన్నప్పుడు నేను ఏంటంటే నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో అప్పుడేంటంటే అక్కడ రైస్ అనేది అనేది వంచాలన్నమాట వంచుతూ ఉంటే నా రైట్ హ్యాండ్ మీద పడిపోయిందండి పడిపోయి స్టమక్ పైన తర్వాత కాళ్ళు పైన మొత్తం పడిపోయింది పడిపోయి చర్మాలు మొత్తం వచ్చేసింది అనమాట ఇప్పటికీ ఆ గాయాలు అయితే ఉన్నాయండి బ్లాక్గా అయిపోయి అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గాయాలు మొత్తం ఇప్పుడు ఉన్నాయన్నమాట అంత దాన్నే జయించగలిగాను కానీ జయించుతాను ఈ చిన్న ఇంజక్షన్కి తట్టుకోలేనమాట అది ఎందుకో మరి నాన్నేను బయట వదిలామండి సైకిల్ తొక్కని అని చెప్పి ఎంతసేఫ్కి లోపలే ఎందుకని మార్నింగ్ నుంచి స్కూల్లో కూర్చొనే ఉంటాడు కదా సో అందుకోసమని ఇంత సడన్గా ఇలా అయిపోయిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేండి ఇంత చిన్న దానికి ఇంతనా మరీ అనిపించింది అనమాట ఇంకా ట్రైప్యాడ్ ఎక్కడ పెట్టేశానండి ఆ ట్రైప్యాడ్ ఆఫ్ చేద్దామని అక్కడి నుంచి వస్తూ ఉన్నాను అది ఆఫ్ కాలేదు ఇంకా ఉన్న వీడియో రికార్డ్ అయిపోయిందని అనమాట ఇంట్లో ఏంటంటే ఇంక నేను మధ్యాహ్నం నుంచి ఏ పని చేయలేదండి స్నానం చేయడానికి కాలేదనమాట నా వల్ల ఆ రోజు మొత్తం కూడా స్నానం అయితే చేయలేదండి మనసుతో వచ్చేసాను అంత కష్టం అయిపోయింది ఎక్కడ అక్కడ ఉండిపోయాయి అన్నమాట బట్టలు కానీ గిన్నెలు కానీ ఎక్కడ ఒక్కడే ఉండిపోయాయండి ఆ నాని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు తీస్తాడు కదా డ్రెస్సులు అవన్నీ కూడా ఎక్కడ ఉండిపోయాయి అవన్నీ తీసి పెట్టడానికి కష్ట నాకు ఎంత నొప్పైనా ఇంట్లో గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదండి సో దానికోసమే కష్టపడుతూ ఉన్నాను చాలా బాధ అయిపోయింది చాలా పెయిన్ఫుల్గా ఉందండి ఎంత అంటే అలా నడవలేకపోయేసరికి వాటర్ తీసుకోవడానికి తాగడానికి కూడా నాకు కాలేదనమాట అయిపోయింది బాగా వాపు వచ్చేసిందండి ఆ అయితే బాగా పైకి ఉబ్బిపోయిందనమాట చిన్నదానికి ఎలా జరిగింది అనేది చాలా బాధ అనిపించింది ఇంకా నైట్లో ఏంటంటే ఇంజక్షన్ వేసుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టర్ అయితే ఇచ్చారండి ఈ ప్లాస్టర్ వేసిన తర్వాత తగ్గుతుందని చెప్పారు సో మేము చాలా నాటు అయితే చేసామన్నమాట ఇంట్లోనే చింతపండు ఉడికించి వేయడము పసుపు తర్వాత ఆముదంతో మీరే చూసారు కదా అది జెండు బామ్ అంటే విక్స్ వేసి దుద్దడం అన్నీ చేసాము ఏది ప్రయోజనం లేదు దాంతోపాటు నొప్పికి తట్టుకోలేక ఐస్ క్యూబ్స్ ఉంటాయి చూసారా అవి కూడా వేసి బాగా పెట్టారండి మా వారైతే ఇంకా ఫైనల్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చి మా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇలాంటి ప్లాస్టర్ వేసుకోమని చెప్పి ఇచ్చారనమాట ఇది వేసిన తర్వాత మార్నింగ్ అయితే లేచి నడవగలుగుతూ ఉన్నాను సో లేకపోతే అది కూడా లేదండి మార్నింగ్ లేచి పనులు అయితే కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉన్నాను మరీ ఎక్కువ పనులు ఏం చేయలేదండి చిన్న చిన్నగా ఇల్లు ఊడ్చుకోవడం అలా అనమాట గిన్నెలు కూడా కూర్చొని అయితే అస్సలు తోమలేదండి సో ఇది వేస్తూ ఉంటే మా వారు అక్కడ టచ్ చేస్తూ ఉంటే అసలు ఎంత నొప్పి అనిపించిందో మరి ఇంకొద్దిగా పైకి వేయాల్సింది ఇంకా మా వారు అలా వేసేసారనమాట కిందకి సో దానిపైన చెమ్మ పడకూడదు ఏమో కూడా తెలియదు మార్నింగ్ అయ్యేసరికి కొద్దిగా పర్లేదండి ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీగానే ఉంది నడువు కలుగుతున్నాను పనులంతా కూడా ఇంతకుముందు మా ఇంటికి ఒక అవ్వ వస్తుంది తెలుసు కదా ఆమె చేయించింది అనమాట సామాన్లు కడిగి గిన్నెలన్నీ కూడా తోమించిందండి ఆమె అయితే పాపము సో ఇది అండి